చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ ఎందుకని? ఎందుకంటే ఆల్రెడీ మనం టీడీపీ పరిపాలన చూసాం, జాబ్స్ కానీ కొత్త ఐటీ కంపెనీలు కానీ రోడ్డు కానీ ఎవ్రీథింగ్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు చేసే పనులు కూడా హెల్ప్ఫుల్గా ఉన్నాయి సొంత డబ్బుతో. సో వస్తే వాళ్ళు ఇద్దరు లెవెల్ ఒకరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? అస్సలు బోలేదన్న, కన్ఫర్మ్ గా చెప్తున్నది అయితే. ఎందుకంటే యూత్ కి జాబ్స్ లేవు, జాబ్ క్యాలెండర్ అన్నారు అది లేదు, నవరత్నాలు అంటారా అదేమి ఫుల్ గా 50% కూడా రాలేదు. సో అది వేస్ట్. నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంచి జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల 100% టీడీపీలో. ఎందుకంటే కొత్త ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు, డెవలప్మెంట్ అయింది. మనం చూసాం హైదరాబాద్ కూడా ఎలా డెవలప్ చేశారో, అమరావతి కూడా 50% వరకు ఎలా డెవలప్ చేశారో. సో టీడీపీ వస్తేనే బెటర్. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అనుకుంటారు? రాజధాని అంటే స్టేట్కి ఒకటే ఉండాలన్నా, ఒక దుక్కునే ఉండాలి, కానీ డెవలప్మెంట్ ప్రతి దుక్కున జరగాలి. సో ఒకటే ఉంటే బాగుంటుంది, అది అమరావతి. గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రైతులకు గిట్టుబాటు ధర అందించారా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధర అందిస్తారు అనుకోవచ్చు రైతులకు? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం గిట్టుబాటు ధర లేదు, రైతులకి ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మన చూడాలంటే గవర్నమెంట్కి అమ్మాలంటారు ఇప్పుడు కూడా రైస్ డైరెక్ట్గా. సో అది వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ కూడా రైతులకి. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిది బాగుంటుంది. ఓకే, మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో రావాలనుకుంటారు, విడివిడిగా రావాలనుకుంటున్నారు? అది ఎలా వచ్చినా పర్లేదు, కానీ వస్తే కనుక పొత్తుతో డెఫినెట్గా లాస్ట్ వరకు ఇద్దరు కలిసి ఉండాలి. అంటే తప్ప మధ్యలో గొడవ అవుతే పార్టీ పోతుంది, నెక్స్ట్ వచ్చేసి ఇద్దరికి కలిపి సపోర్ట్ చేసిన జనం కూడా బ్యాడ్ అవుతారు. ఇండియాలోనే డబ్బున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 100%. మనకి రిజల్ట్స్ కూడా వచ్చినాయి కదా, హైయెస్ట్ అమౌంట్ ఉన్న సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది వాళ్ళకి సపోర్ట్గా ఉండదు తప్ప మన ఏపీకి బట్టి ఎటువంటి యూజ్ ఉండదు. వాళ్ళ అమౌంట్ పెంచుకున్నా తప్ప మనకి ఏమీ యూజ్ చేయరు కూడా. ఒకవేళ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మంచి జరుగుతుంది, యూత్కి ఎలాంటి మెరుగు అనేది పడుతుంది? జనసేన కనుక వస్తే కన్ఫామ్గా యూత్కి అయితే జాబ్స్ వస్తాయి, ఎందుకంటే చూస్తున్నా ఆయన సొంత డబ్బుతో చేస్తున్నారు ప్రతిదీ కూడా. అలాగే యూత్ కూడా కుర్రల్ని బాగా ఎంకరేజ్ చేస్తాయి ఆయన. సో డెఫినెట్గా జాబ్స్ ఇస్తారు, డెవలప్ చేస్తారు, రోడ్లు కానీ ఎటువంటిదైనా చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే.